సకుటుంబ సపరివార సమేతంగా అమెరికా యాత్ర చేసి తిరిగి వచ్చిన బాబుది పర్సనల్ టూర్ కాబట్టి ఎవరికి వారు నోళ్లు కుట్టేసుకోవాల్సిందే. అందులోనూ ఆయన వెళ్ళింది కోడలు పట్టాపుచ్చుకునే యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కాబట్టి ఇక్కడ మన నోళ్లు పారేసుకునే ఆస్కారమే లేదుగాకలేదు. కాకపోతే ఆయన తను అమెరికాలో విమానం ఎక్కి తిరిగొచ్చే రోజున అక్కడి కొంతమంది తెలుగు సోదరులు జారీ చేసుకున్న ఒక చిన్నపాటి పత్రికా ప్రకటనతో ఆయన పనిలో పనిగా అమెరికాలో ఉన్ననాళ్ళు స్వామి కార్యంతో పాటు స్వకార్యము చేపట్టారన్నది స్పష్టమైపోయింది. అయినా బాబుగారికి తన పూర్తి సమయాన్ని కుటుంబానికే ఖర్చు చేసేంతటి దమ్ములేదనే విషయం మనకందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే ఏ రాజకీయ నాయకుడైనా ఆ పని చేయగలడంటే అస్సలు నమ్మబుద్ధే కాదు. ఈ ఆలోచనలు ఇలా సాగుతుండగానే ఒక పత్రికలో ప్రముఖంగా కనిపించిన వార్త మన అనుమానాలకు మరింత ఊతమిచ్చేసింది. అదే మన బాబుగారు తెలుగుదేశానికి విరాళాలని పోగు చేశారన్న వార్త. అది బాబుగారి పర్యటనలో తెలుగు దేశాభిమానులంతా కలిసి పోగు చేసి అందించిన చందాలు అక్షరాల 300 కోట్ల వరకు ఉంటాయన్నది సదరు వార్త సారాంశం. అంతేకాదు చావో రేవో తెలుసుకోబోయే 2014 ఎన్నికలకు మరింత సొమ్ము కూడా ఇస్తామని సదరు దేశీయులు విరాళాల వాగ్దానాలు చేసి మరీ పంపించారన్నది ఆ వార్తలో భాగమే. విదేశాల్లో ఆయన హయాంలో ఉద్యోగాలు పొంది అంతో ఇంతో సంపాదించుకున్న వాళ్లతో పాటు తెలుగుదేశానికి అండగా ఉన్న చాలామంది పెద్దలు కూడా తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి శుభాకాంక్షలు చెప్పి మరీ పంపించారన్న వార్తలు వినబడుతున్నాయి. అయినా అభిమాన జనం విరాళాలిస్తే అందులో తప్పు పట్టాల్సిందేమీ లేకపోవచ్చు. అయితే కొంతకాలం క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కిచ్చిన విరాళాల్ని తెలుగుదేశం పార్టీ నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నారన్న కారణంగా సదరు వ్యవహారాల్ని లెక్కల్ని అందించాలన్న తాకీదుల్ని కొన్ని దర్యాప్తు సంస్థలు అడిగాయన్న విషయం గుర్తుకొస్తోంది. ట్రస్ట్ చేపట్టే కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉద్దేశించిన డబ్బును ఇతర రాజకీయ కార్యకలాపాలకు ఖర్చు చేయకూడదన్న నిబంధనల ఆధారంగా పుట్టుకొచ్చిన ఒకనొక ఆరోపణ మాత్రమే ఇది. అసలు అటువంటి పని జరిగిందో లేదో కూడా మనకు తెలియదు. ఇప్పుడు తాజాగా విరాళాలు వచ్చాయో లేదో, వస్తే ఆ మొత్తం ఎంతన్న వివరాలు మన దగ్గర లేకుండా వ్యాఖ్యానించడం ఖచ్చితంగా బేసబబే అవుతుంది. అయితే చంద్రబాబు పర్యటన కేవలం వ్యక్తిగతమైందే కాదన్నది తేట తెల్లమైంది. అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ తెలుగుదేశం శాఖల్ని నెలకొల్పడం, అక్కడి అభిమానుల్ని కార్యోన్ముఖుల్ని చేయడం వంటి వాటిని చేపట్టాలంటూ బాబుగారు పనిలో పనిగా పెట్టుకున్న ప్రోగ్రాం ఇది. విరాళ పర్వమా లేక విరాట పర్వమా?